కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలు రాజు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి 30 తర్వాత కూడా ఏ జోస్తో పని చేయాలి వాడు వీడు వీళ్ళు వాళ్ళు బెదిరిస్తే ఎక్కడ భయపడతారా భయపడతారా మరి ఏ అంటే ఒరే అను రేంగన్న చూసుకుంటారా ఇంకా వస్తున్నారు ఇంకా వస్తున్నారు ఎవ్వరు వాడు తమ్ముళ్ళు అందరూ కూడా కరీంనగర్ ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక చర్చ జరుగుతున్నది కరీంనగర్ లో యూత్ ఎవ్వరు కూడా ఇంట్లో ఉండలేరు అందరూ ఒక చేత కాశాప్ జెండా ఒక చేత కమలపూ జెండా పట్టారు భారత్ మాతాకి జై అంటున్నారు జై శ్రీరామ్ అని గర్జిస్తూ గాంధీస్తూ మొత్తం 20 డేస్ ఈ 20 డేస్ పూర్తి సమయం ఇచ్చి కరీంనగర్ లో కాశాప్ జెండా తప్ప పచ్చ జెండా ఆ వాటికి వీటికి స్థానం లేదని నిరూపించడానికి పెద్ద ఎత్తున యూత్ అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు మీ అందరికి ఎవరు పైసలు ఇవ్వలే కదా పైసలు ఇవ్వలే కదా ఎక్కడ కూడా ఏం ఆశ ఏం ఆలోచన లేకుండా వాళ్ళ కాశాప్ జెండా కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు ఇలా చాలా మంది అక్కడిక్కడ మురుగుతూ ఉన్నారు ఇలా ఇద్దరు అభ్యర్థులు కూడా వాళ్ళ కబ్జాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు నేను మాత్రం కరీంనగర్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ అయిన తర్వాత ఏం చేసిండో మొత్తం కరపత్రం ద్వారా చెప్పినాం సమావేశాలు చెప్తున్నాం ఇంకా రెండోలో బుక్స్ కూడా వస్తాయి పాత బుక్స్ అట్నే ఉన్నాయి అవి కూడా ఇంటింటి వస్తాం మనం ఇవాళ వాళ్ళు ఏం చేయలే అన్ని చేసిరని చెప్పి మాత్రమే చెప్పుకుంటున్నారు పాపం ఈయన ఆయన కబ్జా చేసిన అంటున్నాడు ఆయన ఈయన కబ్జా చేసిన అనుకుంటారు వీళ్ళు ఇద్దరు కలిస్తే మీ జాగాలున్నాయి ప్రభుత్వ జాగాలున్నాయి ప్రైవేట్ జాగాలున్నాయి ఇవాళ వాళ్ళు ఆరోపణలు ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల మీదనో కార్యకర్తల మీదనో ఈ కబ్జా చేసిరు ఆ కబ్జా చేసిరు దొంగదంద చేసిరు లంగదంద చేసిరు చెప్పి మా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎక్కడ ఒక్క ఆరోపణ లేదు మేము ధర్మం కోసం పనిచేస్తాం సమాజం కోసం పనిచేస్తాం ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తాం ఈ కరీంనగర్ ప్రజల ఆస్తులు కాపాడడానికి కరీంనగర్ ప్రజల వ్యాపారస్తులు స్వేచ్ఛగా ధైర్యంగా వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తాం ఇవాళ పేద ప్రజల కోసం పనిచేస్తాం యువకుల ఉద్యోగాల కోసం పనిచేస్తాం రైతుల కోసం పనిచేస్తాం ఉద్యోగస్తుల సమస్యల మీద పనిచేస్తాం మహిళలను రక్షించడం కోసం పనిచేస్తాం పేదల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం దానికోసం మాత్రమే మేము పోటీ చేస్తున్నాం ఆస్తులు సంపాదించుకోవడానికో భూములు కబ్జా చేసిన భూములకు మళ్ళా పట్టాలు తీసుకొని చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకొని మళ్ళా కోట్ల కోట్ల రూపాయల ఆస్తులు కాపాడుకోసం కార్యం చేసేది కేవలం ఈ కరీంనగర్ రక్షించుకోవడానికి ఇవాళ మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది ఇలా ఎంఐఎం పార్టీకి మాకు సంబంధం లేని ఒక ఆయన అంటున్నాడు ఎంఐఎం పార్టీకి నీకు సంబంధం లేకుండా దారు స్థలం పోయి ఎట్టవాడు ఎట్టొప్పుడావు కరీంనగర్ మేయర్ వాళ్ళకి ఇస్తాను ఎట్లొప్పుడావు ఒప్పుకుంటారా కరీంనగర్ మేయర్ మేయర్కి ఎంఐఎం పార్టీకి ఇస్తే ఒప్పుకుంటారా రేపటి కాశాప్ జెండా పట్టుకొని రోడ్లు ఎవరు తిరిగారు రాజపెట్టుకోవాలి ఎవరు బొట్టు పెట్టుకొని కంకణం పెట్టుకొని కరీంనగర్ తిరిగే పర్సలేదు అంటే 12 మంది ఎంఐఎం పార్టీ కార్పొరేట్లు గెలిస్తేనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిచిందని చెప్పి పాకిస్తాన్ జిందాబాద్ అని ఇండియా డౌన్ అవడానికి నల్ల జెండా పట్టుకొని టవర్ దగ్గర తిరిగితే ఒక్కొక్కరిని దొరకటి ఈ పంత మరదంపిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆలోచించండి ఇవాళ 12 మంది ఉంటేనే పాకిస్తాన్ జెండాలు పట్టి ఇలా నల్ల జెండాతో ఉరిగించారు ఇలా 20 మంది కార్పొరేట్లు ఇస్తారట ఎంఏ పార్టీకి గంగుల కమలాకర్ అనే వ్యక్తి 20 మంది కార్పొరేట్ ఎంఏ పార్టీకి ఇస్తాడట మేయర్ వాళ్ళకే ఇస్తాడట కోఆప్షన్ వాళ్ళకే ఇస్తాడట ఒప్పుకుంటారా అట్లా మీరు ఒప్పుకోరు నేనే ఒప్పుకున్నా ఇలా 12 మందినే రెండింటికి పరిమితం చేసిన ఇవాళ ధర్మం కోసం పనిచేయాలి పని చేసేలా మేము చేస్తాం ఇది చేస్తామని చెప్పుకోవాలి తప్ప నేను ఇది కబ్జా చేస్తున్నాను నువ్వు అది కబ్జా చేస్తావు అని చెప్పి తిట్టుకోవడం కాదు ఇవాళ కానీ ముగ్గురు అభ్యర్థులు బేరీజ్ వేసుకోండి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులు బేరీజ్ వేసుకోండి ఎవరు నీతివంతిగా పనిచేస్తారు ఎవరు నిజాయితీగా పనిచేస్తారు ఎవరి మీద ఆరోపణలు లేవు ఎవరు ధర్మం కోసం కొట్లాడతారు ఎవరు ఇన్ని సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా సమస్యల మీద కొట్లాడినరో ఎవరు ప్రజల కోసం జైలుకు వేరో ఒక్కసారి ఆలోచించి బేరేజు వేసుకొని మీరు ఈ ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ తమ్ముళ్ళందరూ కూడా మీ ఉద్యోగాల కోసం కొట్లాడే నేను టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే దానికోసం కొట్లాడితే ఇదే కేసీఆర్ నన్ను జైలుకు పంపాను మా ఇంటి మీద మా అత్తమ్మది 12th డే ఉంటే కూడా 5th డే ఉంటే కూడా నేను మా అత్తమ్మ 12th డే కోసం వస్తే నా ఇంటి మీద పోలీసులతో దాడి చేసి ఇవాళ రాత్రి అంతా 8 పోలీసులు చెప్పాడు కేసీఆర్ ఆయన అనుకున్నాడు బండి సంజయ్ భయపడతాడు సార్ కేసీఆర్ తాత వచ్చిన కేసీఆర్ అయ్యొచ్చినా భయపడాడు బండి సంజయ్ కేసు లేకుండా బండి సంజయ్కి ఈ కాశ్యాప్ జెండా కోసం ఈ 5 సంవత్సరాల్లో 8 సార్లు జైలుకి వెళ్ళా కాశ్యాప్ జెండా కోసం నాకు జైలు కొత్త కాదు పోలీసులు దెబ్బలు కొత్త కాదు నాన్ బెలబుల్ కేసులు కొత్త కాదు ఇలా మీకోసం కొట్లాడితే నా మీద ఎన్ని కేసులు సార్ 74 కేసులు పెట్టిన మీద కేసీఆర్
ఇవాళటి వరకు ఇలా 3 సంవత్సరాల్లో 74 కేసులు పెట్టారు. ఇవాళ దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడిగా కేసులు లేవు. నిన్న ఆస్తి కోసమో మా కుటుంబం కోసమో జైలు కోరిన మీద కేసులు లేవు. నిరుద్యోగ యువత మీ అందరికీ ఉద్యోగాలు అవ్వాలనుకుంటున్నాను నేను. టీఎస్పీఎస్ వల్ల 50 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు నాశనమైంది. ఇంటికో ఉద్యోగం వస్తాను ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారు చూడండి, ఇవాళ రోజ్గార్ ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పెడుతుంది. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పెడుతుంది 1 ఇయర్ లోపట 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాని చెప్పిన నరేంద్ర మోడీ ఇవాళ 6 మంత్స్ లోపట ఇవాళ 6 లక్షల మందికి నరేంద్ర మోడీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఎక్కడ స్కామ్ లేదు. ఎగ్జామ్ నిర్వహణలో స్కామ్ లేదు. రిక్రూట్మెంట్ లో స్కామ్ లేదు. లాస్ట్ కు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం స్కామ్ లేదు. ఇంత మందికి ఇచ్చిన 6 మంత్స్ లోపట ఇంకా 4 మంత్స్ లోపట ఇంకా మిగతా ఇచ్చి 15 లక్షల మందికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడు. ఇచ్చిన మాట ప్రకారం ఇంకా 4 మంత్స్ లోపట మొత్తం టోటల్ గా 10 లక్షల మందికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నామంటే ఒక్క తలచండి. ఇక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించడానికి లీక్ అవుతుంది. ఎగ్జామ్ నిర్వహించబడితే లీక్ అవుతుంది. కనీసం అంత అయిపోయినాక నోటిఫికేషన్ అంటే దొంగ నోటిఫికేషన్ ఇస్తాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వమంటే దానిలో దొంగ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. అన్నింటిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పొట్టు పొట్టు పైసలు చంపుతారు. మరి ఇంతమంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకి కనీసం నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి అని ఏమి సోయి లేకుండా ఈ కేసీఆర్ కోరుకొని ట్విట్టర్ టిల్లు అంటాడు. ఇన్ని రోజులు నా కుటుంబ సంగతి నేను చూసుకున్నా, ఈసారి అవకాశం ఇస్తే మీ సంగతి చూస్తాడట. ఆలోచించారు ఒక్కసారి? కాబట్టి దయచేసి అందరు ఆలోచించి యువత అంతా మీకోసం కొట్లానా, మీకోసం తేలికైనా, మీకోసం యుద్ధం చేస్తున్నా, బండి సంజయ్ గొంతుని ఇక్కడ ఆపేస్తే ఇలా మీ గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారన్న విషయాన్ని తెలంగాణలో నిరుద్యోగ యువత ఆలోచించాలి. 50 లక్షల మంది యువత తెలంగాణలో కరీంనగర్లో యువతను అప్పీల్ చేస్తున్నారు. కరీంనగర్లో యువకులందరూ తమ్ములందరూ మీరు తిరగండి, బండి సంజయ్ని గెలిపించండి. బండి సంజయ్ గెలిపిస్తేనే మా 50 లక్షల మందికి న్యాయం జరుగుతుంది. మా 50 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం ఇవాళ అసెంబ్లీ వేదికగా బండి సంజయ్ ఈ కేసీఆర్ గాని ఇంకెవరు గాని గల్లవటాడతారు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 30 లక్షల మందికి ఉద్యోగాలు ఎత్తిస్తున్నారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మన 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో నియమించే బాధ్యత నేను తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో. తప్పకుండా నేను 2 లక్షలు ఖాళీ ఉన్నాయని చెప్పినారు, 2 లక్షలు ఖాళీని మేము తీసుకుంటాం. వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి, మీకోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. కరీంనగర్ నిలబడేగా మీ అన్న మీ తమ్ముడు బడ్జెట్ గెలిపించండి. 50 లక్షల మంది యువత కోసం కొట్టాడే బాధ్యత తీసుకుంటానని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరు ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ కాశాపు కండువ కమల పువ్వు కండువ పోవడానికి రావడం నిజంగా చాలా సంతోషం. నేను కూడా ధైర్యంగా ఇప్పటి ఇంకా ముందు పోతాం. కార్యకర్త అందరు కష్టపడి పనిచేస్తుంది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ దిశ ర్యాలీ మీకు మీరు అనుకోని, మీకు మీరు పార్టీలో జాయిన్ అయ్యి మీకు మీరు ధర్మాన్ని రక్షిస్తాం, మా నిరుద్యోగ యువత కోసం మా యువకుల కోసం కొట్లాడుతున్నా, నిన్ను గెలిపిస్తామని చెప్పి నాకు భరోసా కల్పించడానికి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం పడుతూ మీరు తీసేనాన్ని ప్రశాంతంగా తీయండి. ప్రశాంతంగా మీరు ధర్మం కోసం పనిచేయండి, సమాజం కోసం పనిచేయండి, కరీంనగర్ రక్షణ కోసం పనిచేయండి, కరీంనగర్ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి, కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి భారత్.